దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మంచి సమయంలో ప్రార్థన టీవీ వీక్షిస్తున్న దైవ ప్రియులందరికీ దైవజనులకు ప్రత్యేకముగా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యాజమాన్యాన్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకొని దేవుడు బ్లెస్ చేయాలని దైవ సేవకుడిగా నా మనసులో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి నా గురించి నేను కొన్ని విషయాలు దైవ సేవకుడిగా గండిగుంట ఉయ్యూరు మండలం గండిగుంట గండిగుంటలో క్రీస్తు పరిశుద్ధ ఆలయము సంఘానికి కాపరగా నేను దేవుని సేవలో దేవుడు నన్ను నియమించి దేవుని యొక్క పనిలో నేను కొనసాగుతూ ఉన్నాను. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు స్తోత్రాలు. దేవుని యొక్క మహా కృపను బట్టి నాకు దేవునిలో 25 సంవత్సరాల అనుభవం దేవుడు నాకు అనుగ్రహించాడు. మరి ఈ యొక్క మహా కృపను బట్టి దేవుని యొక్క కృపను బట్టి ఈ ప్రార్థన టీవీలో మీతో వాక్యాన్ని పంచుకోవడానికి నా అనుభవాలు పాటలు వీటన్నిటిని నా గురించి నేను ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఒక చిన్న పాట పాడుకుందాం. తర్వాత ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వర్తమానంలోకి వెళ్దాం. ప్రార్థించుచుంటివా విశ్వాసీ ప్రార్థన మరువకుమా పరదేశీ ప్రార్థించుచుంటివా విశ్వాసీ ప్రార్థన మరువకుమా పరదేశీ ప్రార్థనే నీ పాపవారా మెల్ల దిల్చెనే పరుని దాస్య బంధములను త్రెంచి వేసెనే పరిశుద్ధుని చెంత చేర్చెనే ప్రాణమునకు సేద తీర్చెనే ప్రార్థించుచుంటివా విశ్వాసీ ప్రార్థన మరువకుమా పరదేశీ ప్రార్థనే పరలోక నిధిని తెరచుతాళము ప్రార్థనే ప్రభులుండి మనము పొందు సూత్రము ప్రార్థనే క్షేమ మందిరము ప్రార్థనే ప్రేమ ప్రాకారము ప్రార్థించుచుంటివా విశ్వాసీ ప్రార్థన మరువకుమా పరదేశీ. మంచిది, ఈ సమయంలో ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోనికి కొద్దిసేపు మనం వెళ్దామండి. సర్వశక్తివంతుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా అయ్యా ఈ యొక్క సమయంలో అయ్యా నీ మాటలు నాయన మాకు కావాలి తండ్రి. అవి నిత్య జీవపు దారులు తండ్రి. ఆనాడు కొర్నేలి ఇంటిలో ప్రభువా నీ జీవపు మాటలు నాయన శతాధిపతి అయిన కొర్నేలి అయ్యా మిమ్మల్ని పిలిపించుకొని స్నేహితులను, ముఖ్య స్నేహితులను, బంధువులను, అనేకులను ప్రభువా పిలిపించుకొని ప్రభువా ఆ పేతురు నోటి నుండి వచ్చే ఆ మాటలను విని పరలోక రాజ్య సోపానాలు తండ్రి నాయన రక్షణ కార్యం జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ దిగాడు తండ్రి. అన్ని జనులపై కూడా ప్రభువా నాయన అయ్యా ఆత్మ
వర్షం కురిసింది తండ్రి, వందనాలు స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి నాయన నీ వాక్య ధ్యానంలోకి వెళ్ళుచుండగా మీరే మాకు నాయన కావాల్సిన మాటలను నీ దాసునిలో ఉండి వాక్య అగ్నితో మాట్లాడి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు ఈ భూమి మీద మానవుని ఎందుకు సృష్టించాడు అనంటే దేవుడు తన బిడ్డలతో మాట్లాడాలని అనుకుంటున్నాడు. దేవుడు మరి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆదాము చేశాడు. ఆదాము ఒంటరిగా ఉండటం దేవుడికి ఇష్టం లేక సాటి అయిన సహాయముగా మరి ప్రకటింపుకు నుండి ఆవరదీశాడు. ఇదంతా మనకు తెలిసిన విషయమే. దేవుడు చల్లపోటు వేళ వారితో సహవాసం చేస్తూ ఉన్నాడు. వాళ్ళ పిల్లతలపు మాటలను విని దేవుడు మురిసిపోతూ ఉన్నాడు. దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు. దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు. ప్రభు నందు ప్రియులారా, అలాంటి దేవుడు ఎంతమంది జీవితాలు ధన్యం. ఈ భూమి మీద పుట్టిన ఎంతమంది మనుషులు దేవుడితో మాట్లాడాలి, ఆయనతో మనం మాట్లాడాలి, మనం ఆయనకు అనేక విషయాలు చెప్పుకోవాలి అనేది దేవుడు ప్రార్థన ద్వారా అద్భుతాలు చేసే దేవుడు. ఆయన కాలాలను సమయాలను మార్చు దేవుడు. ఆయన మంచు కణాలను విసురు దేవుడు. నీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. చాలామందికి జ్ఞానం లేక వాళ్ళ జీవితాంతం బండ బ్రతుకులు మొండి బ్రతుకులు ఎంతో కష్టం చేసి ఎంతో బాధలు అనుభవిస్తూ ఉంటారు. కానీ దేవుడు దీవించి ఆశీర్వదించే సులువైన మార్గం దేవునికి ప్రార్థన చేయటం అనేది వాళ్ళు కనుగొనలేరు. ఎంత దురదృష్టకరమైన విషయం. ఈ భూమి పుట్టినది మొదలు ఎన్ని జీవితాలు ఎంతమంది మనుషులు ఆ పరమ రహస్యాన్ని తెలుసుకోకుండానే వాళ్ళ తనువులు చాలించారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. క్రైస్తవ బిడ్డలమైన మనం మరి 22వ కీర్తనలో తల్లి వద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే నాకు నమ్మిక పుట్టించావని అంటాడు. మన తల్లి వద్ద ఉగ్గు పాలతో మరి పాలు తాగుతూ ఉండగా దేవుడే మనకు విశ్వాసము నమ్మిక పుట్టించాడు. జగదుత్పత్తికి ముందే జీవగ్రంథంలో దేవుడు ఆయన పేరును మన పేర్లను లిఖించి ఆయనను మనము ఆ శిలువ యజ్ఞాన్ని మరణాన్ని పునరుద్ధానాన్ని దీని అంతటినీ నమ్ముతూ ఉన్నాం. దీనిలో క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది కూడా గొప్ప భాగం అని, ప్రార్థన మానవ జీవితానికి ఆయువు పట్టని, ప్రార్థన గొప్ప పరిస్థితులను చేస్తుందని మనం నమ్మినప్పుడు దేవునికి ప్రార్థించకుండా ఉండలేం. కుటుంబంగా ప్రార్థించకుండా మనం ఉండలేం. ఈ మంచి సమయంలో ప్రార్థన గురించి కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండం 29:30లో మరి యాజకుడు గురించి రాయబడి ఉంటుంది. యాజకుడు ప్రత్యక్ష గుడారం, దీపస్తంభము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అనేవి ఉన్నాయి. ప్రత్యక్ష గుడారంలో మరి సంఘ నిర్మాణంలో యాజకుడు నిర్వహణ చాలా క్రియాశీలకమైన భాగస్వామ్యం. యాజకుడు అనుబడిన వాడు మొట్టమొదట దేవునితో సమాధాన పడివాడుగా ఉండాలి. ప్రత్యక్ష గుడారంలో సేవ చేసే యాజకుడు ఆ ప్రత్యక్ష గుడారంలో మరి బయట ఆవరణంలో అక్కడ ఏముంటుంది బలిపేట ఉంటుంది ఆవరణంలో. అంటే ప్రత్యక్ష గుడారం నెలకు మునిపే ఆ ప్రత్యక్ష గుడారం ఆవరణంలోకి రాగానే బలిపేటం అనేది ఒకటి ఉంటుంది. ఆ బలిపేటం దగ్గర ఇశ్రాయేలీ 12 గోత్రాల వాళ్ళు ఎవడైనా పాపం చేసినప్పుడు ఆ బలిపేటం దగ్గర జంతువుని వధించి బలి ఇవ్వాలి. అక్కడ బలిపేటం దగ్గర అగ్నితో మాంసాన్ని ఉడకబెట్టాలి. అంటే ఆ బలిపేటం దగ్గర నిత్యము ఆ కట్టెలు పేర్చి ఆ కట్టెలను వెలిగించి ఆ యాజకుడు 24 గంటలు ఆ కార్యక్రమం చేస్తూ ఉండాలి. ఆ బలిపీఠం మీద ఉన్న అగ్ని ఆరటానికి వీలు లేదు. ఆ బలిపీఠం యొక్క అగ్ని మండుచునే ఉండాలి. లేవియ కాండము 6:12-13 వచనాలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు.
ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యం ఉంచి సమాధాన బలి యొక్క పశువు కొడువును దహించవలెను ప్రభు నన్ను ప్రియ దేవుని యొక్క బిడ్డలారా యాజకుడు మరి 24 గంటలు మరి ఆ పనిని జరిగిస్తూనే ఉండాలి ఆ బలిపీఠం మారిపోకూడదు సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమి వరకు పగటికి రేయి పగలు పూజించే నామము యేసునా అమో ప్రభు యేసునా అమో సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమి వరకు హల్లెలూయా ప్రభు నందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా ఆ బలిపీఠము దానిని జాగర్తగా కట్టెలు పేర్చి 24 గంటలు ఆ బలిపీఠాన్ని మండించటం యాజకుడి యొక్క పని అశ్రద్ధగా ఉండకూడదు నిద్రమత్తత్వం ఉండకూడదు సోమర్తనం ఉండకూడదు ఒకవేళ ఇంటికి వెళ్ళొద్దాం అనుకున్నా వెంటనే ఇంకొక యాజకుడు ట్రాన్స్ఫర్ అయ్యి ఆ పనిని జాగర్తగా కరెక్ట్ గా జరిగించాలి లేకపోతే దేవుని యొక్క శాపం వస్తుంది యెరెమయా 48 10 లో అంటాడు యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అని లేఖనం తెలియపరచబడుతుంది మన క్రైస్తవ బిడ్డలముగా దేవుడు అంటే లక్ష్యం ఉందా నీవు దేవుని మందిరం అంటే నీకు భయం ఉందా దేవుని వాక్యం అంటే భయం ఉందా పరలోకములో ఉన్న పరలోకములో దేవుని యొక్క వర్తమానాలను భూమి మీద నీకు అందించి నిన్ను పరలోక రాజ్యానికి తిననైన దారిలో నడిపిస్తున్నా నీ సేవకుడు అంటే నీకు భయభక్తులు ప్రేమలు ఉన్నాయా ఈనాడు అనేక మందికి తన సేవకుల పట్ల దైవజనుల పట్ల భయాలు కారణం ఏంటి ఈ టీవీల్లో వచ్చే వర్తమానాలు చూసి ఏంటి నువ్వు చెప్పేది మేము పెద్ద పెద్ద దైవ సేవకుల యొక్క వర్తమానాలు వింటున్నాం అని అనుకుంటున్నావు కానీ నీకు ఏదైనా బాధ కష్టం వచ్చినప్పుడు ఆ దైవ సేవకుడు నిన్ను కన్న దైవ సేవకుడు ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాడు నిన్ను కన్న దైవ సేవకుడు కన్నీరు గారుస్తాడు అంగలారుస్తాడు ఉపవాస ప్రార్థనలో నడిపిస్తాడు కాపరికున్న బాధ్యతలు వేరు కాబట్టి నీవు అనాలోచితమైన మాటలు మాట్లాడకూడదు నీ బలిపీఠము మరి కొత్త నిబంధనలో ప్రార్థనగా దీనిని ఎలాగ అనుభవించుకోగలవంటే నీ హృదయం అనే బలిపీఠము మండుచునే ఉండాలి నిత్యము నిత్యము నీ హృదయం అనే బలిపీఠము మండుచునే ఉండాలి ప్రార్థన ధూపం 24 గంటలు నువ్వు పనికి వెళ్ళొచ్చినా కాళ్ళు కడుక్కొని స్నానం చేసి మోకరించి ప్రార్థన చేయాలి అలాగే నువ్వు డ్యూటీకి వెళ్ళొచ్చినా నువ్వు స్నానం చేసి నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని దగ్గర పెట్టుకొని చేతులు కలుపుకొని ప్రార్థన చేసుకొని పండుకోవాలి ప్రార్థన గొప్పది ప్రార్థన బలంగా దేవుడు మనకు బలం ఇస్తాడు ఎప్పుడైతే ఆయన నామాన్ని బట్టి మనం ప్రార్థించామో దేవుడు గొప్ప బలాన్ని ఇస్తాడు ప్రార్థన వీరుణ్ణి దుష్టుడైన సాతానుడి అటాక్ చేయలేడు వేడి బాణం మీద ఏగలు వాలినట్లు ప్రార్థించే విశ్వాసిని దుష్టుడైన సాతాను కబళించలేడు ప్రభు నందు ప్రియులారా ప్రార్థన కంచి దానబలం చేశాడు కదా యోబు తన పిల్లలు తనకు కలిగిన ఐశ్వర్యమును బట్టి హృదయంలో ఏమైనా దేవుని దూషించారేమోనని అనుదినము ఆయన ఏం చేస్తున్నాడు బలిపీఠాల దగ్గర ప్రార్థన చేసి నైవేద్యాలు అర్పిస్తున్నాడు బలులు అర్పిస్తున్నాడు ఎంత భయం యోబుకి తన విషయంలో తన కుటుంబం తన పిల్లలు తన భార్య విషయంలో ఎంత జాగ్రత్త ఎంత భయం నువ్వు క్రైస్తవ జీవితంలో నీ కుటుంబాన్ని ప్రార్థన ద్వారా కట్టుకుంటున్నావా ప్రార్థన అనే బలిపీఠాన్ని నువ్వు లేవనెత్తి కడుతున్నావా అన్నాడు ఏలియా కాలంలో ఆహాబు భార్య అయిన యెజెబెలు బలిపీఠాలను పడగొట్టగా ఏలియా ఉవ్వెత్తిన మొదటి రాజుల గ్రంథం 18 అధ్యాయంలో లేచి ఆయన బలిపీఠాలన్నింటినీ లేపి ఆయన అంటున్నాడు రెండు తలంపులు మీకు వద్దు యెహోవా దేవుడా బయలుదేవుడా తెలుసుకోండి అని ఒక సవాల్ విసిరాడు ప్రభు నందు ప్రియులారా పడిపోయిన
బలిపీఠాలను లేవనెత్తాడు. అలాగనే ప్రార్థనా బలిపీఠాన్ని నీవు కట్టుకొని నీవు ప్రార్థన ద్వారా నీవు బలం కలిగి ఉన్నావా. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనములో క్రీస్తు కూడా మనకి మాదిరి చూపి ఆయన అడుగుజాడల యందు మనం జీవించునట్లు ఆయన మనకు కార్యాన్ని చేసాడు అని రాయబడి ఉంటుంది. ప్రభు కూడా ఎన్నో శ్రమలు అనుభవించి ఆయన అడుగుజాడల్లో ఆయన ఎలా జీవించాడో ఎలా బ్రతికాడో విశ్వాస జీవితంలో ఆయన ఎలా పాపాన్ని జయించాడో అక్కడ రాయబడి ఉంది ప్రభు. నన్ను ప్రియులారా, ఈ మంచి సమయంలో 6వ కీర్తన 6వ చరణాన్ని మనం ఒకసారి చూస్తే ప్రభు నందు ప్రియ దైవజనంగా మా దేవుని యొక్క బిడ్డలారా 6వ కీర్తన 6వ చరణాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే 6:6 నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. దావీదు ప్రార్థన అంటే ప్రార్థన కన్నీటి ద్వారా ప్రభు నన్ను ప్రియులారా ఇక్కడ పొరుపు తేల్చేయుచున్నాను. పొరుపు తడిసే అంత ప్రార్థన ఎవరు చేయగలరు? ఇది పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన అంటూ అంత అంత గొప్ప ప్రార్థన దావీదు చేయగలిగాడు. పొరుపు తడిసిపోయింది అని అక్కడ అర్థం కాదు, కానీ పొరుపు తడిసేటంతగా దేవుని సన్నిధిలో దావీదు ప్రార్థించాడు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రార్థనలకు గొప్ప విలువ ఇచ్చాడు. ఈ మంచి సమయంలో క్రైస్తవ జీవితంలో నీవు కూడా నీ ప్రార్థన అనే బలిపీఠాన్ని నిలబెట్టుకోగలుగుతున్నావా? నీవు ప్రార్థన చేయగలుగుతున్నావా? దేవునితో మాట్లాడగలుగుతున్నావా? చాలామంది ఆన్లైన్ ప్రేయర్లు అంటే రారు. మా సంఘంలో కూడా కొన్ని విషయాలు ఉంటాయి, వాళ్ళు బుధవారం శనివారం రావటానికి కష్టమే. ఇహలో సంబంధమైన పనులన్నింటినీ పక్కన పెట్టి సృష్టికర్త అనే దేవునితో మాట్లాడటం, గోజాడటం, మరి ఆనందించటం, సంతోషించటం, కన్నీరు కాల్చటం వాళ్ళకి బాధలు ఉన్నాయి. ఆ బాధలో ఎందుకు రాలేరు? ఎందుకు ప్రార్థనగా కూడికలకు రాలేకపోతున్నారు అంటే జనులు ఐక్యక విచారాలు, ధన మోసాలు, ఏమి తిందు ఏమి త్రాగుదు, ఈ ఐక్యక విచారాలు వాళ్ళని అణిచివేస్తూ ఉన్నాయి. పనికెళ్ళి వచ్చాను, అయ్యారు అంటాడు ఆన్లైన్ ప్రేరమ్మా రా అంటే, అమ్మో అయ్యారు వద్దామనుకున్నాను కానీ పొద్దున్న నుంచి పనిచేసేవాడిని ఒళ్ళంత అలసిపోయింది, అయ్యారు ఒళ్ళు అలసిపోయింది. నీ ఒళ్ళు ఈ లోక పనుల్లో అలసిపోతా ఉన్నావు, ఈ లోక పనుల్లో నువ్వు నల్లగొట్టుకుంటూ ఉన్నావు, నువ్వు దేవునిలో నల్లగొట్టుకోలేకపోతున్నావు. ఒక్క రాత్రి నువ్వు ఆన్లైన్ ప్రేయర్లో ఉంటే ఆ నెలంతా దేవుడు నిన్ను ఉత్సాహంగా చురుగ్గా నడిపించగలరు. ఒక్కరోజు నువ్వు దేవుని కోసం ఒక్క రాత్రిని త్యాగం చేయలేవా? 1 గంట 2 గంటల వరకే చేస్తే దేవుడు నీకు ఎంత బలాన్ని ఎంత సంతోషాన్ని ఇస్తాడు. ఆ నెలంతా నీకు జయమే, ఆ నెలంతా నీకు జయమే, ఆ నెలంతా నీకు జయమే. అట్టి ఆల్నైట్ ప్రేయర్కి రండమ్మా 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 అని దైవ సేవకుడు పిలుస్తున్నా లక్ష్య పెట్టడం లేదు. అనేకులు రాలేకపోతున్నారు. యహలోక పనులను ప్రక్కన పెట్టి సృష్టికర్త అయిన దేవునితో మనం మాట్లాడే అనుభవం మనకు కావాలని అనేకులు ప్రార్థనకు రాలేకపోతున్నారు. బుధవారం రాలేకపోతున్నారు, శనివారం రాలేకపోతున్నారు. ఇక బల్లారాధన రోజు వస్తారు, ఓహో మందిరం నిండిపోద్ది. మా మందిరం యొక్క అనుభవం చెబుతున్నాను. బల్లారాధన రోజు మరి భోజన కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి 70-80 మంది వస్తారు. మరి అంతమంది మిగతా అప్పుడు రారేమిటి అని అంటే వాళ్ళకి వాక్యం ఎన్ని రకాలుగా ఆ చెబుతున్నా వాళ్ళకి అర్థం కావటం లేదు. దేవునిలో బలంగా ఉండాలనేది దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మాట్లాడుతున్న లూకాసువార్త 18లో నిత్యము విసుగక ప్రార్థించవలెను అని ఉంది. నిత్యము విసుగక ప్రార్థించవలెను, విసుగుదల ప్రార్థనలో రాకుండా ప్రార్థించాలి, విసుగుదల లేకుండా ప్రార్థించాలి. ప్రభు నందు ప్రియులారా విసుగగా నిత్యము ప్రార్థించేవారు బలం కలిగి ఉంటారు, వాళ్ళు దేవుని కోసం బలమైన కార్యాలు చేస్తారు. మరి నిత్యము విసుగగా ప్రార్థించాలి. విసుగుదల ఎందుకు వస్తుంది అంటే ఆ విసుగుదల వస్తుంది నీకు దేవుని మీద సరి అయిన అవగాహన,
దేవుని యొక్క వాక్యం మీద తృష్ణ నీకు లేనప్పుడు దైవ కార్యాల పట్ల నీకు అశ్రద్ధ దైవ కార్యాల పట్ల నీ అలసత్వం దైవ కార్యాల పట్ల నీ సరైన రీతిలో నీ మనసు నీ ఆలోచన ప్రపంచం నీ సరైన రీతిలో ఉండనప్పుడు నీకు నిద్రే వస్తుంది అదే సమయంలో కరెంట్ పోద్ది అదే సమయంలో దోమలు కొడతాయి అదే సమయంలో ఏగలు కొడతాయి అదే సమయంలో సిరాకు అదే సమయంలో నిద్ర మత్తు ఇవన్నిటిని బట్టి నీవు ప్రార్థనలో విసుగుదల చెందుతున్నావు ప్రభు అంటున్నాడు నిత్యము విసుగక ప్రార్థించవలెను అని అంటున్నాడు ప్రభు నందు ప్రియులారా నువ్వు ప్రార్థించే స్థితిలో ఉన్నావా నిత్యము విసుగక ప్రార్థించమని దేవుని యొక్క వాక్యము చెబుతూ ఉంది మంచి సమయంలో రెండో తిమోతి నాలుగో అధ్యాయములో సమయమనక అసమయమనక దేవుని యొక్క వాక్యాన్ని నీవు ప్రకటించమని చెబుతున్నాడు దేవుడు నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నీవు ప్రకటించాలంటే దేవుడు నీకు భారం పెట్టాలంటే నువ్వు ప్రార్థించాలి యవన కాలములో దేవుని కాడి మోయట నరునికి మేలు ఆ కాడిని అతని మీద మోపింది యెహోవాయే నీకు దేవుడు ఆత్మల భారం అనేక రకాలైన ఈ లోకంలో సేవా భారం అలాగా భారాలు దేవుడు పెట్టాలంటే నువ్వు ప్రార్థించాలి ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి కానీ మనుషుడు ప్రార్థన చేయకుండా అప్పుల భారం భరిస్తూ ఉన్నాడు ఆ భారంతో ఉన్నాడు శ్రమల భారంతో కృంగిపోతూ ఉన్నాడు ఇంకా ఏవేవో భారాలు మీద పెట్టుకొని కృంగిపోతున్నాడు కానీ దేవుని యొక్క భారం అనేది మనుషుల్లోనికి రావటం లేదు ఎందుకనంటే సంసిద్ధంగా లేడు దేవుని యొక్క వాక్యం ప్రకారం కీర్తన కాడైన దావీదు దావీదు కీర్తన మొదటి కీర్తనలు ఏమంటున్నాడు ఒకటి రెండు దివారాత్రులు యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు అని వాక్యం చెబుతూ ఉంది దివారాత్రులు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి నీ విశ్వాస జీవితం సమపాలిలో వెళ్ళాలి సత్యవాక్యము ప్రార్థన సత్యవాక్యము ప్రార్థన వాక్యం కూడా సత్యం ఉండాలి అనేకమైన అబద్ధ బోధలు అబద్ధ ప్రవక్తలు అనేకమైన పరిస్థితులు ఆ సూచక్రియలని అద్భుత కార్యాలని స్వస్థతలని ఇవన్నీ మరి సత్యమేనా నిజమేనంటే ప్రభు ఆనాడు నీవు పాపాలన్నిటినీ క్షమిస్తున్నాను అని తర్వాత స్వస్థత చేశాడు ప్రభు పాపాలన్నిటినీ నేను క్షమిస్తున్నాను అన్న తర్వాత స్వస్థత చేశాడు ఈరోజు మరి పాప క్షమాపణ కలిగించే వాక్యం నీ హృదయాన్ని దిద్దుబాటు చేసుకునే వాక్యం నీకు పశ్చాత్తాపం కలిగించే వాక్యం పాపం మీద అసహ్యత కలిగించే సత్యవాక్యం ఉన్నదా అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఆ వాక్యం లేకుండా మీ ప్రార్థన సేవకు అనేక మంది కూడా ఎలా తయారయ్యారంటే వాక్యం కాదు కానీ అక్కడ ఇదిగో ఇక్కడ వచ్చి ఈ నీళ్ళలో మునగండి ఇదిగో ఈ నూనె బాటిల్ తీసుకోండి ఈ క్యాలెండర్లు కొనండి దేవుని యొక్క పనిని బిజినెస్గా మార్చేశారు ఇది వాళ్ళకి క్రియలకు తగ్గ ఫలితాలను వాళ్ళు అనుభవిస్తారు మనకు కావాల్సింది మొట్టమొదటి శతాబ్దంలో దేవుడు ఏ బోధ ఇచ్చాడో పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మనం పోరాడాలని యోధా పత్రికలో వాయిబడి ఉంది ప్రభు నందు ప్రియులారా మొదలు కొరింది 15:58 మొదలు కొరింది 15:58 ఒక మాట ఉంది ఆ మాట ప్రాముఖ్యమైనది కాబట్టి నేను చూపిస్తున్నాను 15:58 ఏమంటున్నాడు అని అంటే కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి ప్రభువునందు ప్రియులారా ఇక్కడ మనం జరిగించిన ప్రతి కార్యాలను బట్టి కార్యక్రమాలను బట్టి ఇక్కడ జరిగించిన ప్రతి పరిస్థితిని బట్టి దేవుడు మనకు అవార్డు రివార్డు ఇవ్వబోతూ ఉన్నాడు కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారునై ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలని చెబుతూ ఉంది ప్రభు నందు ప్రియులారా నిర్గమ కారణము 15:25 అక్కడ ప్రత్యక్ష గుడారంలో ఏమేమి ఉన్నాయంటే మరి మోషే ఇస్రాయేలి జనాంగానికి ఇచ్చిన రాతి పలకలు ఉన్నాయి అలాగే అక్కడ ఇంకేమున్నాయి సిగురించిన అహరోను కర్ర ఉంది ప్రభు నందు ప్రియులారా మరి వాటికి భయపడాలి ఒబేదెదోము ఇంటిలో మందస్సం ఉండగా
ఒబేదేము భయపడ్డాడు. యెహోనాదా ఇంటిలో మనస్సు ఉండగా ఒబేదేము భయపడ్డాడు. యెహోనాదాబు ఇంటిలో 21 సంవత్సరాలు ఉన్నా యెహోనాదాబు భయపడలేదు. ఈ మంచి సమయంలో మరి భయపడ్డ అమ్మో నా ఇంట్లో మనస్సు ఉంది నా ఇంట్లో దేవుడు ఉన్నాడు అని ప్రార్థన చేసాడు. భయపడ్డాడు ఒబేదేము. 3 నెలలు ఒబేదేము ఇంట్లో ఉండగా దేవుడు అద్భుతంగా దీవించాడు ఆశీర్వదించాడు. యెహోనాదాబు ఇంటిలో 21 సంవత్సరాలు మనస్సు ఉన్నా వాళ్ళకి భయభక్తులు లేవు. వాళ్ళకి మోకాళ్ళు వంచల వాళ్ళు ప్రార్థన చేయలా వాళ్ళకి దీవెన రాలా. ఈ మంచి సమయంలో నీవు ప్రార్థనాత్మ ప్రార్థన మనసు కలిగి ఈ లోకంలో మనం ఉన్నప్పుడు దేవుడు యొక్క ఆత్మ ప్రసన్నత ఆ శక్తి ప్రభావము మనల్ని కమ్ముకొని దేవుడు నీ ఇంటిని నీ రక్షణను విజయవంతంగా ముగించి గొప్ప దీవెన ఆశీర్వాదాలు భూమి మీద పరలోకంలో ఇచ్చును గాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మానవ హృదయాలు భద్రపరిచి దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన. దయగల దేవ కృపగల తండ్రి వందనాలు స్తోత్రాలు. ఈ సమయంలో నాయన నాయన వాక్యం ఉన్న ప్రతి బిడ్డను నాయన ప్రతి కుటుంబాన్ని ప్రార్థనతో ప్రార్థన ఆత్మలో నాయన నడిపించండి. నీ దయ నీ కృప ఉంచి నాయన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వారందరినీ ఎందరైతే బిడ్డలు వర్తమానాన్ని ఉన్నారో వాళ్ళు ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించండి. ఘనమైన కార్యాలు వారికి జరిగించమని తోడేవిని సహాయం చేయమని యేసునామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. అందరికీ వందనాలు.